నేను చెప్పిన పనులే కాకుండా వాడు హఠాత్తుగా కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం, ఇది మీరు అందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి. ఆ పుస్తకం 100 రూపాయలు. మళ్ళీ పుస్తకాలు ఇంకో నెల పోయాక వస్తాయన్నారు. 100 రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే, ఆ పుస్తకంలో ఏది ఉన్నది అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నేను చెప్పనిది కొనేశాడని కొట్టేను వాణ్ణి. వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేదనుకోండి. పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది. నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగిలించుకుంటాను. 100 రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి, మనసునిచ్చి, బుద్ధినిచ్చి, ఇంత శక్తిని మనుష్యనకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు. ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి జాతి నశించిపోతోంది. చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు. దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాల్తుంది. రెక్కలు ఊడి కింద పడిపోతుంది. అరే ఇన్ని పురుగులు కింద పడిపోయి మనమెందుకురా వాళ్ళమని ఆలోచించవు. వెళ్ళి వాల్తూనే ఉంటాయి, కింద పడిపోతూనే ఉంటాయి. కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు, పక్కన పడిపోతాయి పురుగులు. తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి. కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి జాతింతా నశిస్తోంది. చెవి లౌల్యమును పొంది ఉన్న కారణం చేత ఒక జాతి జాతి మొత్తం పోతోంది. లేడికి పాట వినడం అంటే ఇష్టం. అది లతా మంగేష్కర్ పాడిందా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా, దానికి అనవసరం. పాట వింటే చాలు. వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వలపన్ని చెట్టు మించి పాట పాడతాడు. పిచ్చి లేడి పైకి చూస్తూ పాట వినపడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుకొస్తుంది. కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడి కింద పడుతుంది. కింద పడి పడడం ఏమిటి, కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగి వచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు. ఇక ఆ లేడి పరిగెత్తలేదు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడన్నది నేను చెప్పక్కర్లేదు. కేవలం చెవికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతోంది. నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది. చేప కడుపు నిండా ఉన్నా సరే చేప నీటి అడుగు భాగం నుంచి వెళ్ళిపోతుంటే ఒక చిన్న సూదిని ఉంచి దానికి ఎర పెట్టి వానపావుని కోసి ముక్క తొడిగి పైన పేకబెత్తం పెట్టి కర్రకి తాడు కట్టి లోపల కదులుతాడు చేపని పట్టేవాడు. అలా వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా ఒక్కసారి ఎర్రని కొరికి రుచి చూద్దామని కొరుకుతుంది. లోపల ఉన్న సూది అంగిట్లో గుచ్చుకుంటుంది. ఆ పైనున్న పేకబెత్తం నీటిలో ములుగుతుంది. చేప పడిందని గుర్తు ఎరిగి ఇలా అంటాడు. ఆ త్రాటితో పాటుగా చేప వచ్చి గట్టు మీద పడిపోతుంది. నీటిలోంచి బయట పడగానే కొట్టుకుంటుంటే దాని నోట్లోంచి ఆ సూది తీసేసి బుట్టలో పడేస్తాడు. కడుపు నిండుగా ఉన్నా కూడా ఒకసారి ఎర్రని కొరకాలనేటటువంటి భ్రాంతితో రసేంద్రియమునందు లౌల్యమును పొందినటువంటి చేపల జాతి అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా నశించిపోతూనే ఉంది. ఇక వాసన, వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది. తుమ్మెద ఉంటుంది, అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి వెడుతుంది. వెళ్ళి ఆ పద్మంలో కూర్చుని మకరంద పానం చేసేస్తుంది. కడుపు నిండిపోయింది, ఎగిరి వెళ్ళిపోవచ్చుగా. ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుప్పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది. కడుపు నిండా తేనె తాగిందేమో, తేనెకి మత్తెక్కించే గుణం ఉంటుంది, నిద్ర పట్టేస్తుంది. సాయంకాలం అవగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది, చంద్రోదయానికి ముడుచుకుంటుంది. ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మెదకి పైకి రావడం చేత కాక కొట్టుకుంటుంటుంది. సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి. వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరిగి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి. తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది. అంటే కేవలముగా వాసనాలౌల్యము చేత పద్మంలో పడుకుందామనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసనయందు లౌల్యమున్న కారణం చేత నశించిపోతోంది. ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం. ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు.
అందుకే పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు మట్టితో చేసి. ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందామని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుగుకి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది. ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. ఇక దానికి ఆహారం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు. అది శుష్కించిపోయి నీరస పడిపోతే ఆ తిచ్చి నాలుగు చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేత్తో పట్టుకుని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసినా మావటిని చూసినా భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది. అంకుశం అంటే ఎంత భయం అంటే దాని ముందరి రెండు కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టి మామటి పక్కన కూర్చుంటాడు. తొండం ఇలా ఊపుతుంది, కాళ్ళు వెనక్కి ఆడిస్తుంది తప్ప ముందరికాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వెయ్యదు. బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం. తను కేవలం వేరొక ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా నశించిపోతోంది. ఐదు ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే, ఒరే నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకోని చెప్పేవాడు లేకపోతే, ఈ ఐదు ఇంద్రియములను పట్టుకుని మనసు లాగేస్తే ఎంత పతనమైపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో, చిట్ట చివరికి ఎలా పాడైపోతాడో, ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడోనని పరమకరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు. ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు. ఒరే నాయన, మీరు మీకు ఇచ్చిన ఇంద్రియాలని ఇలా వాడుకోండి, ఇంద్రియముల యొక్క ఉద్ధతిని ఇలా తగ్గించుకోండి. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము అర్థము ఈ రెండిటినీ కూడా, ఈ రెండు పొటమరించకుండా ఉండవు. ఈ రెండు ప్రతి మనుష్యుని యందు పొటమరించి తీరుతాయి, అవి లేకుండా ఎవరు ఉండడు. కానీ భగవంతుడు చెప్పిన మార్గంలోకి మళ్ళిస్తారు. ఆ మార్గంలోకి మళ్ళితే అది బంధనహేతువు కాదు. ధర్మం ఒక చట్రము, ఆ చట్రములోంచి మీరు వెళ్ళినంతకాలం సురక్షితం. పట్టాల మీద రైలు వెళ్ళినంతకాలం రైలు సురక్షితం, ఆకాశంలో వెళ్ళి క్షేమంగా భూమి మీదకి దిగితే విమానం సురక్షితం, నీటిలోనే ప్రయాణం చేస్తే ఓడ సురక్షితం, ధర్మ చట్రంలోకి ఇమిడితే మనం సురక్షితం. ధర్మం ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్తుంది. ఇలా బ్రతుకు, స్నానం ఇలా చేయి, నిద్ర ఇలా లే, అన్నం ఇలా తిను, బట్ట ఇలా కట్టుకో, నిద్ర ఇలా నిద్రపో, తాంబూలం ఇలా వేసుకో, ఆశ్రమం ఇలా ఉండు, వర్ణము ఇలా ఉండాలి. అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణాశ్రమముల మీద ఆధారపడుతుంది. ధర్మము ఇక దేని మీద ఆధారపడదు. వేదమతమునందు నిర్ద్వందంగా నిర్భయంగా చెప్పవలసిన మాట ఇదే, ఇంకొక మాట చెప్పడం సాధ్యం కాదు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఉంటుంది ధర్మం. అందుకే ఇంత పెద్ద సముద్రం అంత వాంగ్మయం ఎందుకు రావలసి వచ్చిందంటే అసలు ధర్మం అనేటటువంటిది అందరికీ ఒకటి ఎప్పుడూ కానే కాదు. నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అండి అన్నాను అనుకోండి, కానే కాదు. నేను ఇక్కడ కూర్చుంటే నాకు ధర్మం ఉంటుంది, ఈ వేదిక మీదకి ఎక్కాలంటే నాకు ధర్మం ఉంటుంది, ఈ వేదిక మించి దిగేటప్పుడు నాకు ధర్మం ఉంటుంది, అక్కడ కూర్చుంటే మీకో ధర్మం ఉంటుంది, మాట్లాడితే నాకో ధర్మం ఉంటుంది, నేనే వచ్చి శ్రోతగా ఉంటే నాకో ధర్మం ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళిపోతే ఒక ధర్మం ఉంటుంది, నా భార్య ముందుంటే ఒక ధర్మం ఉంటుంది. వర్ణము ఆశ్రమము అన్ని ధర్మాలు ఒకలా ఉండవు. ఏ వర్ణము వారి ధర్మము ఆ వర్ణమే. బ్రాహ్మణుని ధర్మము బ్రాహ్మణునిది, వైశ్యుని ధర్మము వైశ్యునిది, క్షత్రియుని ధర్మము క్షత్రియునిది, నాలుగవ వర్ణము వారి ధర్మము నాలుగవ వర్ణము వారిది. ఇందులో మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదము ఎవరినీ తక్కువ చేసి చూడదు. ఏ ఒక్కరూ కూడా తరించడానికి తలుపులు ముయ్యడం వేదం యొక్క ఉద్దేశ్యము కానే కాదు. ఎవరు ఏది చేసినా చెయ్యమన్నది చేసిన వాళ్ళందరూ తరిస్తారని వేదం ఎలుగెత్తి చాటుతుంది. మీరు కావాలంటే పంచమ వేదమైన మహాభారతం చూడండి. మహాభారతంలో వ్యాసుడు ఒకటికి పది మార్లు చెప్తాడు. లోక ప్రసక్తులు వచ్చినప్పుడు వర్ణధర్మాల్ని ఎవరు పాటించారో వాళ్ళందరూ ఆయా ఉన్నత లోకాలకి చేరుకుంటారు.
అన్ని వేళలా ఒకరి ధర్మాన్ని ఒకరు పట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే వేదం బ్రాహ్మణులకు మాత్రమే, బ్రాహ్మణులు పక్షపాతం, బ్రాహ్మణులు ఒక్కళ్ళే తరించడానికి అలా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనుకుంటారు. నేను నిజంగా మీతో వేదంలో బ్రాహ్మణుని యొక్క జీవితం గురించి చెప్పాననుకోండి, మేము ఇలా పుట్టడం ఎంత అదృష్టమో అంటారు. మీరు వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కనపడితే నమస్కారం చేసి పరమభక్తితో ఆయన చెప్పినట్లు చేస్తే చాలు, తరించిపోతారు. ఒకరు జీవితాంతం త్యాగమూర్తి అయి వేదం చదువుకున్నందుకు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ వేదమంత్రాల్ని ఆమ్నాయం చేస్తూ ఎప్పుడు ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతూ త్యాగేనైకే అమృతత్వమానసూహయి బ్రాహ్మణుడు బ్రతకడం అంటే అంత తేలికైనటువంటి మాట కాదు. అంత కష్టపడి బ్రతుకుతాడు బ్రాహ్మణుడు. అందుకే ఎవరికి ఏది ధర్మమో అది వాళ్ళకి ధర్మం అని చెప్పింది. అంత వాంగ్మయం ఎందుకు వచ్చిందంటే వర్ణాన్ని బట్టి ధర్మం చెప్పింది, ఆశ్రమాన్ని బట్టి ధర్మం చెప్పింది. ఒకటి ధర్మం ఒకటికి ఉండదు. ధర్మం అనేటటువంటిది ఇది మీరు ధర్మం పట్టుకోండి మీ అందరూ సంతోషంగా ఉంటారన్నమాట అన్వయం అవదు. ఎందుచేత ఒక్క మాట అందరికీ అన్వయం ఎప్పుడూ కాదు. సామాన్య ధర్మములని కొన్ని ఉంటాయి అవే అన్వయం అవుతాయి. అహింస అది కూడా మళ్ళీ కొందరి దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతుంది. మహాభారతంలో మాంసాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వృత్తిరీత్యా అది ధర్మం అయిపోయింది, అప్పుడు ఆయన్ని దోషం రాలేదు అది. అందుచేతనే ధర్మం అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, బ్రహ్మచారికి ధర్మం వేరు. బ్రహ్మచారిగా ఉన్నంతకాలం ఆయన ధర్మం ఏమి అంటే గురువు గారిని సేవించడం, గురుపత్ని పెట్టిన అన్నం తినడం, అహంకారం అంతటినీ విడిచిపెట్టడం, వేదం చదువుకోవడం. బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఏకాదశి ఉపవాసంలో మినహాయింపబడిన వాళ్లల్లో బ్రహ్మచారి ఒకడు. ఎందుకంటే బ్రహ్మచారి బలంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అందుకే మేము వేద పాఠశాల పెట్టాం కానండి వేద విద్యార్థులకి అన్నం మాత్రం పెట్టమని ఎవరు అనరు. వేద పాఠశాల పెట్టారు అంటే అన్నం కూడా పెట్టవలసిందే. ఎందుకంటే బ్రహ్మచారి అన్నం తినకుండా వేదం ఎక్కడి నుంచి చదువుకుంటాడు? బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఎందుకు లేదు అంటే బలంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆమ్నాయం చెయ్యాలి స్వరం పెట్టి. అందుకే బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు. కాటుక పెట్టుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, ఆయన ఎక్కడా కూడా అద్దం చూసుకోకూడదు, భోగం పట్ల అనురక్తితో ఉండకూడదు, దానం పట్టకూడదు, రేపటికని దాచుకోకూడదు. ఆకలేస్తే సన్యాసి ఎలా పెడతాడో అలా భిక్ష కోసం పెడతాడు. గృహస్థుకి ప్రధాన ధర్మం ఏమిటి అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి. బ్రహ్మచారికి చెప్పిన ధర్మం నేను సభలో చెప్పి మీ అందరూ పాటించండి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది. నేను చెప్పే మాటల్లో ధర్మం బ్రహ్మచారులు పట్టుకోవలసింది, బ్రహ్మచారులు పట్టుకోవాలి. గృహస్థు, గృహస్థు యొక్క ధర్మం గృహస్థుది. గృహస్థు దానం పట్టచ్చు, భోగం వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు. ఎందుకని? మీరు ఋషుల యొక్క, వేదం యొక్క, ఈశ్వరుడు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మనుష్యునికి కామము లేకుండా ఉండడం సాధ్యము కానే కాదు. కామము పొటమరించి తీరుతుంది. వస్తువుల పట్ల కామం విడిచిపెట్టండి. ఎవరో మహాపురుషులు పుట్టుక చేత నిస్సంగులైన సుఖబ్రహ్మ వామదేవుడు వంటి వారిని పక్కన పెట్టండి, 99 మంది అథవా 100 మంది స్త్రీ పురుష సంబంధమైన కామం కూడా పొందుతారు. గర్భాశ్రమంలో ఉపనయనం చేయమని ఎందుకు చెప్పారు? గర్భాశ్రమం అంటే బ్రాహ్మణుడికి అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకుని 7 సంవత్సరముల 2 నెలలు వచ్చేటప్పటికి ఉపనయనం చేయమన్నారు. ఎందుకు అంటే లింగ వివక్ష తెలుస్తుంది కాబట్టి. ఆయన యొక్క తేజశక్తిని ఓజోశక్తిగా మార్చడానికి ప్రయత్నం చేసింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం ఒకటి, గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన ఒక వయసు వచ్చిన తరువాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, అది పాము తల మీద కాలు పెడితే కొంతకాలం అయిన తర్వాత బాగుంటుంది, పాము నా కాలు కింద ఉంది కదా నన్ను ఏం చేస్తుంది అనుకుంటాడు. కానీ పడగ మీద కాలు పెట్టి నించున్నవాడు అలాగే నించోలేడు. అది తోక కదుపుతుంది, కాలుని చుట్టుకుంటుంది, బుస కొడుతూ ఉంటుంది, భయపడిపోయి కాలు తీసేస్తాడు. కాలు తీయగానే పావు చేసే మొదటి పని ఏమిటంటే ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది. ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి, మళ్ళీ పతనం అయిపోతాడు. పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పన్న కట్టు వేస్తారు, కట్టు విప్పరు. కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది. బ్రహ్మచర్యాశ్రమము మీదే గృహస్థాశ్రమమన్న కట్టు వేస్తారు. వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని, అంతేకాని ఆమె కామపత్ని కాదు.
ఆమెను స్వీకరించి తన యొక్క కామం ఆమె యందు ఉంచుకుంటాడు. ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు, ఆమెతో కలిసి యాగం చేస్తాడు, ఆమెతో కలిసి భోగం అనుభవిస్తాడు. దాని వలన అర్థం కలిగింది, పుత్రుడు పుత్రిక ఆడపిల్ల పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం, మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఉపనయనం చేస్తే రేపు పొద్దున్న తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టి ఇంట్లో పూజామందిరంలో మంగళహారతి ఇస్తూ గోత్రనామాలతో పూజ పరంపరాగతంగా నడిచేటట్టు చేస్తాడు. కాబట్టి ధర్మపత్ని వలన, ధర్మబద్ధమైన కామము వలన అర్థము కొడుకు కూతురు కలిగారు. గృహస్థుకుండేటటువంటి ధర్మం వేరు, బ్రహ్మచారి ధర్మం వేరు, మారిపోయింది. వానప్రస్థు ఆయన ధర్మం వేరు, సన్యాసి ఆయన ధర్మం వేరు. అందుకే మీరు చూడండి, బ్రహ్మచారికి కానీ గృహస్థుకి కానీ వానప్రస్థుకి కానీ సన్యాసికి కానీ నాలుగు ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి కూడా ధర్మము నుండి మినహాయింపు మాత్రము లేదు. ఎవరికైనా సరే నిన్ను ధర్మం నుంచి మినహాయించేశాం, నీకు ధర్మం అన్వయం అవ్వదు అనేటటువంటి ఆశ్రమము మాత్రము ఉండదు సనాతన ధర్మంలో. అందరూ ధర్మాన్ని పట్టుకోవలసిందే. సన్యాసి కాషాయం కట్టుకున్నా ఆయనకో ధర్మం ఉంది, ఆయన అగ్నిహోత్రం చేయకూడదు, అగ్నిహోత్రం మీద తన కొరకు అని వండుకోకూడదు, భిక్షావందనం ద్వారా వచ్చినటువంటి అన్నాన్ని మాత్రమే తినాలి. అగ్ని సంపర్కాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తరువాత ఆ శరీరాన్ని కూడా అగ్ని సంస్కారం చేయరు. భూమిలో పెట్టి దాని మీద తులసికోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. అంటే సన్యాసికి కూడా ధర్మం ఉంది, సన్యాసి వాహనం ఎక్కకూడదు, సన్యాసి కేవలము పాదచారి అయి తిరగాలి, పీఠాధిపతి అయి పీఠ పరంపర పీఠంలో ఉండేటటువంటి వైభవం అంతా వెనక ఏనుగులు గుర్రాలు ఒంటెలు వస్తున్నా సరే తాను శిష్యులు మోసిన పల్లకీలో కానీ కాలి నడకన కానీ వెళ్ళాలి తప్ప వాహనం ఎక్కి సన్యాసి ఎన్నడూ తిరగరాదు. అది సన్యాసికి ప్రధాన ధర్మం. చాతుర్మాస్య వ్రతం చేయడం సన్యాసికి ప్రధాన ధర్మం. ఇవి నేను విడిచిపెడతాను అన్నప్పుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించినట్లుగా చెప్పడం చాలా కష్టం అవుతుంది. ధర్మము ధర్మమే, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించవలసిందే. అన్ని ఆశ్రమాల్లోకి సర్వోత్కృష్టమైన ఆశ్రమం ఇది అని అడిగారు. రామాయణం చెప్పినా భారతం చెప్పినా భాగవతం చెప్పినా అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఇది అంటే గృహస్థు యొక్క ఆశ్రమమే. ఎందుచేత అంటే గృహస్థు అనేటటువంటి వాడు లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు, సన్యాసికి భిక్ష లేదు. అసలు ఇంతమందికి భిక్ష పెట్టి సన్యాసి వైరాగ్యం వచ్చి శరీరం ఉంటే ఉంది పడిపోతే పడిపోయిందని బతుకుతాడు. బ్రహ్మచారి ఎవరో పెట్టిన అన్నంతో వేదం నేర్చుకుంటాడు. గృహస్థు 10 మందిని పిలిచి ఆతిథ్యం ఇచ్చి పంచయజ్ఞములు చేసి సమాజం నిలబడేటట్టు చేసి తను తరించేవాడు గృహస్థు. అందుకే గృహస్థాశ్రమ ధర్మము అన్ని ధర్మములలోకి గొప్పది. ధర్మంలో బాగా కిందకి రావడానికి అవకాశం అందుకే గృహస్థుకి కల్పించారు. ఎందుకు కల్పించారు అంటే మీరు వేదంలో వేదం స్పృశించనటువంటి అంశం ఉండదు. బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి స్నానం వరకు స్పృశిస్తుంది. స్నానంలో గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి ఒకవేళ నువ్వు చన్నీటి స్నానం చెయ్యలేకపోతే తలమించి నీళ్లు పోసుకోలేకపోతే విభూతి ఒంటి మీద చల్లుకో, చాలు నీ స్నానం అయిపోయినట్టే. నువ్వు సంధ్యావందనం చెయ్యలేక మృత్యుశయ్య మీద ఉంటే నీ కొడుకు సంధ్యావందనం చేసి నోట్లో తీర్థం పోస్తే సంధ్యావందనం చేసినట్లే. అంటే ధర్మం నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ధర్మంలో ఆచరణమునందు గృహస్థుకు ఉండేటటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం కిందకెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఒకరోజు ఏ కారణం చేతనో సంధ్యావందనం చేయడం కుదరలేదు. సంధ్యావందనం చేసేవాడికి చెప్పి వెళ్ళవచ్చు, అయ్యా మీరు అర్ఘ్యం ఇచ్చిన జలం ఉంచండి నేను వస్తానని చెప్పి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చిన జలాల్లోంచి తీర్థం పుచ్చుకుని అప్పుడు తన అన్నమో పలహారమో తినచ్చు, అప్పుడు సంధ్యావందనం చేసినట్టే. ఎందుకు ఇచ్చింది గృహస్థుకి మినహాయింపు? అంటే గృహస్థు అనేకమైన ఒత్తిడుల మధ్య ఉంటాడు. అందుకే ధర్మాన్ని అంత కఠినంగా పట్టుకోమంటే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అన్నీ వదిలిపెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిని మాత్రం వేదం ఒప్పుకోదు. అవకాశాన్ని శరీరమునకు ఉండేటటువంటి దౌర్బల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇచ్చుకుంటూ పెడుతుంది. చాలామంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు, మూఢాచారాలండి అంటారు. మూఢాచారాలు మూఢాచారాలని చెప్పినటువంటి వాళ్ళందరి యొక్క కోరిక ఏమిటంటే ఆవుని చంపేయాలి కాబట్టి ఆవుని చంపేస్తున్నామంటే బాగుండదు కాబట్టి దానికి కుక్క అని పేరు పెట్టి కొట్టడం.
కుక్క అని పేరు పెడుతున్నాం కనదు ఆవు అని తెలిసి కుక్క అంటూ కొట్టి ఆవుని చంపడం ఎటువంటిదో. వేదం చదవకుండా, రామాయణ భారత భాగవతాలు చదవకుండా, వేద ధర్మం ఎంత గొప్పదో తెలుసుకోకుండా, వేదము మౌఢ్యము, ఇది మూఢాచారమని మాట్లాడడం కూడా అంతే దారుణం. ఆవుని చంపి కుక్కని చంపానని చెప్పడం ఎంత తప్పో, వేదం చదవకుండా మూఢాచారం అని చెప్పడం అంతే తప్పు. వేదం ఎక్కడా కూడా మీరు ఇలాగే చేసి తీరండి, ఇలా చేయకపోతే పాడైపోతారు అందం. ఏ భూమికలో ఉన్నవాడైనా చెయ్యడానికి అవకాశం ఇస్తుంది. ఆచారకాండ మనసుని శుద్ధి చేయడానికి పనికొస్తుంది. అందుకే మీరు ఏది పట్టుకోవడానికి ఎంత ఏ స్థితిలో ఉన్నారో చూస్తుంది. ఏకాదశి ఉపవాసం చెయ్యండి. ఏకాదశి ఉపవాసం బ్రహ్మచారికొద్దు, కాయ కష్టం చేసేవాడికొద్దు, గర్భిణికొద్దు, అప్పుడే ప్రసవమైనటువంటి తల్లికొద్దు, 80 సంవత్సరములు వయసు దాటినటువంటి వృద్ధునకొద్దు, మినహాయింపులిచ్చింది. ఎందుకని? ఆ వ్యక్తి ఉపవాసం చేస్తే శరీరం పడిపోతుంది. అందుకే వారికి ఉపవాసం నుంచి మినహాయింపిచ్చింది. వేదం ఎక్కడ ఇలా చెయ్యి చూపించి మనుష్యులు పాడైపోయేటట్టు ఆచారం పాటించమని చెప్పింది? ఎక్కడా వేదం అలా చెప్పలేదు. అలా నువ్వు అనుకుంటున్నావు ఏమీ చదువుకోకుండా. వేదం చదివితే వేదం మనిషి తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పిందో అర్థమవుతుంది. అందరికీ సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయం ఏమిటంటే, అసలు ఇంత ఆచారకాండ ఎందుకు అంటారు. నేను ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకుని వచ్చాడు. ఒక గోరు చుట్టు వేసినప్పుడు వచ్చినటువంటి పుండు కొయ్యడం ఆయనకి అలవోక, కోసేయగలడు. కానీ ఆయన అలా కొయ్యడు. ఒక గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ సూట్ వేసుకోవాలో ఆ సూట్ వేసుకుని ఆ శస్త్రచికిత్స చేయవలసిన గదిలోకి వెళ్ళి కోస్తున్నాడు. 4 వీధుల కూడలలో నిలబడి వాహనాలను నియంత్రించేటటువంటి రక్షక భటుడు తాను ఎలా పడితే అలా నించుని చేతిలో ఆ సంజ్ఞ పట్టుకోవచ్చు. కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రములను ధరిస్తున్నాడు. కొంత కొంతమంది కార్మికులు ఒక రకమైన దుస్తులు ధరిస్తారు. ఇవాళ అనేకమైనటువంటి చోట్ల ఆ ఉద్యోగానికి చెందిన వాళ్ళమో అని గుర్తుపట్టడానికి వీలైనటువంటి పత్రాన్ని మెడలో వేసుకుంటారు, ఒక బ్యాడ్జ్ వేసుకుంటారు, ఒక టోకెన్ని. ఒక ట్రైన్ వెళ్ళడానికి ఒక సిగ్నల్ ఇస్తారు, ప్రమాదము ప్రమాదం కాదు, వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అని చెప్పడానికి. ఇవన్నీ దేనికి వచ్చాయి? ఆచారము అంటే ఇలా పాటిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు భద్రంగా ఉంటావు. ఏమీ పాటించకుండా మనసుని మీరు స్వచ్ఛంగా ఉండమన్నారనుకోండి, ఒక్కనాటికి సాధ్యం కాదు. మనసు అలా మాట వినదు. మనసు కొన్ని కోట్ల జన్మల నుంచి స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడిపోయింది. మీరు పూజకి కూర్చోగలరేమో, మనసుని పూజలో కూర్చోబెట్టండి. ఇలా కూర్చోగానే పూజలో మనసు కూడా కూర్చుందనుకోండి, వాడు యోగి, ఇక వాడికి సాధన అక్కర్లేదు. మనం పూజ కూర్చుంటాం, పరికరాలన్నీ పెట్టుకుంటాం, కానీ పువ్వు తీసి ఈశ్వరుడి మీద వేస్తుంటే మొదటి నామానికి ఉంటుంది, రెండో నామానికి వెళ్ళిపోతుంది. ఎక్కడికో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనసుని నియంత్రించాలంటే, మనసుని వెనక్కి తీసుకురావాలంటే, మనసు ఏ కారణముల చేత బాగా ఉద్వేగాన్ని పొందుతుందో వాటిని నియంత్రిస్తారు. ఒక క్షేమంగా వెళ్ళాలి అనుకుంటే ఒక కారుకి రెండు ఉండాలి. యాక్సిలరేటర్ ఈ కారుకి బాగుంటుందండి, తొక్కితే 120 కిలోమీటర్లు ఎడుతుంది, గంటలో మిమ్మల్ని రాజమండ్రి తీసుకెడతాను కోటేశ్వరారు అంటే నేను ఎక్కి కూర్చున్నాను అనుకోండి, తొక్కాడు 120 కిలోమీటర్లు ఎడుతోంది, కుక్కడ్డొచ్చింది, దీనికి బ్రేకు లేదండి అన్నాడు అనుకోండి, ఏమైనా పనికొస్తుందా నా ప్రయాణం? కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు ప్రధానం, బ్రేకు కూడా ప్రధానం. ఎంత వేగంగా పెడతావో అంత అదుపులో కూడా ఉంచగలిగినది ఒకటి ఉండాలి. ఎంత వేగంగా మనసు వెళ్ళగలగదో దాన్ని భగవంతుడి వైపుకి ఆ వేగాన్ని తిప్పడానికో పరికరం కావాలి, అది ఆచారకాండ. నేను తెల్లవారుజామున లేచి స్నానం చేశాను, ఈశ్వరుడి కొరకు పూజకి వెళ్ళాలి. నేను ఒక ప్రత్యేకమైన బట్ట కట్టుకున్నాను, ఈశ్వరుడి ఎందు నా మనసు నిలబడాలి. నేను ఒక పూజామందిరాన్ని నిర్ణయం చేసుకుని వెళ్ళి ఒక దర్భాసనం మీద కూర్చున్నాను, నా మనసు నిలబడాలి. వేద మంత్రాన్ని విన్నాను, నా నాడులు ఆ సాత్వికమైన గుణం చేత నొక్కబడాలి. ప్రాణాయామం చేశాను, ఊపిరిని నియంత్రించడం వల్ల మనసు నిలబడాలి. మనసు నిలబడింది కాబట్టి భగవదారాధన ఎందు నేను రమించాలి. అప్పుడు క్రమంగా మనసు యొక్క వేగం అంతా ఈశ్వరుడి వైపుకు తిరుగుతుంది. అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటు చేసుకుంటుంది. ఆ మనసుంటే చాలదా అండి అంటాడు ఒకడు. మనసుంటే చాలదా నిజమే, మీ నేనేం పూజలు చేయనండి, మనసుంటే చాలదా ఎందుకండి ఇవన్నీ అంటాడు. మంచిదే, నే కాదన్నా. హైదరాబాద్లో నా కొడుకున్నాడు,
నేను కాకినాడలో ఉన్నాను, కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వచ్చాయి, ఎవరో తీసుకొచ్చి బుట్టతో పళ్ళు ఇచ్చారు. ఆ పళ్ళు ఇలా గడ్డి విప్పి చూడగానే వచ్చిన వాసన చూసి నా కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు, కొత్తపల్లి కొబ్బరి పండు అంటే ఎంత ఇష్టం, హైదరాబాద్లో ఉన్నాడు పాపం అని నాకు తెలిసిన వాళ్ళని పిలిచి ఓ బుట్టలో పెట్టి కాస్త ఇది బస్సుకి ఇచ్చి మా వాడి ఇంటి దగ్గర ఆగే బస్ స్టాప్లో డ్రైవర్ని అడిగి తీసుకోమని చెప్పండి, ఫోన్ చేస్తాను, కాస్త బస్సులో పంపిద్దురు అని పంపించాను. ఏ కొడుకు మీద ప్రేమ ఉంటే చాలదా, మనసు ఉంటే చాలదా, మామిడి పళ్ళు ఎందుకు పంపించావు? ఏ కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికీ మనసు ఉంటే సరిపోలేదు, మామిడి పళ్ళు పంపిస్తావా? ఈశ్వరుడి విషయంలో మాత్రం మనసు ఉంటే చాలదా, ఉపచారాలు ఎందుక? దాన్ని మెట్టవేదాంతం అంటారు. కాబట్టి అవి ఎందుకు వచ్చాయి అంటే, ఆచారకాండ ఎందుకు వచ్చింది అంటే, నీకు ప్రీతి భగవంతుని యందు ఉద్దీపనం కావడానికి. అది ఎంత ఉద్దీపనం కావాలి అంటే, కష్టంలో సుఖంలో ఎప్పుడైనా భగవంతుడే జ్ఞాపకం వచ్చేటట్టుగా మనసు సత్వగుణంలోకి వెళ్ళాలి అంటే ఆచారకాండ పాటించాలి. ఆచారకాండ పాటించకపోతే మనసుని అలా నిలబెట్టడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎక్కడో మహాత్ములు ఉండొచ్చు, ఏ స్థితిలో కూడా భగవంతుణ్ణే ఆరాధించిన వాళ్ళు. అప్పయ్య దీక్షితుల వారిని ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన శిష్యుల్ని పిలిచి చెప్పాడు, ఏమయ్యా నేను పిచ్చెక్కే మందు తాగుతాను, ఆ మందు తాగితే గంట సేపు పిచ్చెక్కుతుంది, నేను లోపలకెడతాను, మీరు బయట తలుపులు తాళం వేసేయండి. ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు మనసు నా యొక్క వశంలో ఉండదు కదా, వదిలిపెట్టేశాను. ఇప్పుడంటే ఆచారంతో పట్టుకున్నాను. నేను నా మనసు మీద ఎంత అధికారం సంపాదించానో తెలియాలి, దానికి విచ్చలవిడితనం కల్పిస్తానో గంట పిచ్చెక్కేటట్టు. ఆ పిచ్చెక్కినప్పుడు నా మనసు ఏం చేస్తోందో, మనసు ఏం చెప్తే నేనేం చేస్తున్నానో, గురువు గారు కదా అని మొహమాట పడకండి, నేను ఏం మాట్లాడానో ఏం చేశానో వ్రాయండి. గంట పోయాక పిచ్చి తగ్గిపోతుంది, బయటికి వచ్చి చూస్తానన్నారు ఆయన. పిచ్చెక్కగానే ఒక గంట సేపు ఆ ద్రవ్యాన్ని స్వీకరించినందుకు, గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన పరమేశ్వరుడి మీద స్తోత్రం చేశారు. ఆ గంట పిచ్చిలో ఆయన చేసినటువంటి స్తోత్రం ఉన్మత్త శతి అని, ఆయన చేసినటువంటిది ప్రత్యేకమైన శ్లోకాలకి దాని పేరే ఉన్మత్త శబ్దంతో వచ్చింది, పిచ్చెక్కినప్పుడు రచించినది అని. అంటే మనసు అంత ఉన్మాదంలో ఉన్నప్పుడు కూడా ఈశ్వరుణ్ణి పట్టుకుంది. అలా పట్టుకోగలగాలి అంటే, మనుష్య జన్మ సార్థక్యం పొందాలి అంటే ఆచారకాండ ధర్మము అవసరం. అందుకే మీరు సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం. ఈ ధర్మం ఎక్కడుంటుంది అంటే వేదమునందు ఉంటుంది. ఏ వర్ణం వాడు ఎలా బతకాలి, ఎక్కడ ధర్మం ఎలా ఉంటుంది, ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రసంగం అక్కర్లేదు దీని గురించి. నిరంతరం మారిపోయేది ధర్మం. నిరంతరం మారిపోయే ధర్మం ధర్మచట్రంలోకి ఇమిడితేనే కర్మగా ఉండాలి. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నేను మీతో ఇందాక మనవి చేశా, ఇక్కడ కూర్చుంటే నాది చెప్పే ధర్మం, అక్కడ కూర్చుంటే వినడం ధర్మం. నేను కారు ఎక్కితే డ్రైవరు నాకన్నా చాలా తెలివైన వాడు, కారుని ఎలా నడపాలో అతనికి తెలుసు అని నేను కూర్చోవాలి. ఇదో ఒక మాట చెప్పచ్చు, రెండు మాటలు చెప్పచ్చు, 80 కిలోమీటర్ల కన్నా వెళ్ళకయా వానబడిందిగా రోడ్డు తడిసి ఉంది అనొచ్చు. అంతేకాని స్టీరింగ్ ఇలా పట్టుకో, ఇలా తిప్పుతోంది, కాళ్ళున్నాయా, యాక్సిలరేటర్ మీద ఉందా, బ్రేక్ మీద ఉందా, ఇన్నన్నాననుకోండి ఉపద్రవం వస్తుంది. అక్కడ అతను పెద్దవాడు, అతను నడుపుతాడు, నీ క్షేమంగా ఉంటాడు. ఎక్కడి ధర్మం అక్కడ. ఇక్కడ ఉపన్యాసం చెప్పినట్టు కారులో డ్రైవర్కి చెప్పాను అనుకోండి, వాడు రాజానగరంలో దిగింటికి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉండేటట్టు అలా ఉండాలి. నేను రేపు నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నా పై అధికారి కనపడితే మీ అందరూ నాకు నమస్కారం చేయొచ్చు, నేను ఆయనకి ముందు నమస్కారం చేస్తాను. ఎందుచేత అంటే ఆయన విష్ణుస్వరూపం, నాకు అధికారి, అధికారం ఉంది అంటే విష్ణువు, కాబట్టి నాకు ప్రత్యక్షంగా వెంకటాచలంలోని వెంకటేశ్వరుడే అలా కూర్చుని ఉన్నాడు. అయ్యా నమస్కారం అండి అని నా సీట్లో కూర్చుంటాను. అలా నమస్కారం పెట్టడానికి నా మనసేం తబ్బిబ్బు అయిపోదు. ఇప్పుడు ఇంతమందితో నమస్కారం పెట్టించుకున్న వాడిని నేను ఈయనకి నమస్కారం పెట్టడం ఏమిటని నాకేం నలుగుడు ఉండదు. ఎందుకుండదు అంటే ధర్మానుష్ఠానం చేత శాంతిగా ఉంటాను. అక్కడ నేను ఒక స్థాయి, నా పైవాడు కనబడితే నమస్కారం, నా కిందివాడు కనబడితే అతను సక్రమంగా పనిచేయడం ఎలా చెయ్యాలో నేను చెప్తాను. క్షణక్షణం మారిపోతుంది ధర్మం. నా భార్య ముందు నించుంటే నాదొక ధర్మం, నా కొడుకు ముందు నించుంటే ఒక మాట మాట్లాడినా నా కొడుకు అది ఆదర్శవంతంగా ఉండాలి. నాన్నగారే ఇలా మాట్లాడతారు, మనం ఎందుకు మాట్లాడకూడదనేలా నేను మాట్లాడకూడదు. నా కూతురు దగ్గర నించుంటే అది రేపు అత్తవారింటికి వెళ్ళిన తరువాత ఎలా ధర్మం పాటించాలో నేను అలా అలా మాట్లాడాలి. నేను వీధిలోకి వస్తే పౌరుణ్ణి కాబట్టి పన్నులు కట్టడంలో
పది మందితో కలిసిపోయి సహజీవనం చేయడంలో ఒక పౌరుడిగా ధర్మం పాటించాలి. ధర్మం అనేటటువంటిది ప్రతి క్షణం మారిపోతుంది. ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మం ఎలా పట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్పగలిగినది వేదం ఒక్కటే. ఒక తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఒక తల్లిగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఓ కొడుగ్గా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఓ శిష్యుడిగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, స్నానం ఎలా చెయ్యాలో వేదం చెప్తుంది. అందుకే వేదము సంహితాపాఠము, ఆరణ్యకము, బ్రాహ్మణము అని మూడుగా వస్తూ ఉంటుంది. సంహితాపాఠము అంటే వేదం అందరూ నేర్చుకుంటారు. సంహిత మంత్రభాగాన్ని ప్రధానంగా సంకలనం చేస్తారు. అది బ్రాహ్మణము అనేటప్పటికీ యజమాని యొక్క క్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హోమ రూపంలో దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొచ్చినప్పుడు దానికి మార్గదర్శనం చేసేటటువంటి సూచి ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మణం అంటారు. ఆరణ్యకము అని ఒక భాగం. ఆరణ్యకము అన్న భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేదంలో అసలు ఈ వేదంలో చెప్పిన ధర్మం పాటించడం కానీ, వేదాన్ని పట్టుకోవడం కానీ, ఈ ధర్మానుష్ఠానం కానీ దేని కొరకు అంటే కేవలం పుణ్యం కోసం కాదు. కేవలం పుణ్యం సాధించుకున్నారనుకోండి, పర్వతాల పర్వతాలంత పుణ్యం సాధించేశారు. దాన్ని చాలా వేగంగా ఖర్చు పెట్టించడం పరమేశ్వరుడికి తెలుసు. ఒక రాష్ట్రపతిని చేసి 5 ఏళ్ళు కూర్చోబెట్టాడు అనుకోండి, 1000 జన్మల పుణ్యం పోతుంది. ఎందుకంటే అంత పెద్ద భవంతిలో ఉన్నందుకు, అన్ని గుర్రాల రథం ఎక్కినందుకు, అంత రక్షణ కల్పించుకున్నందుకు, ప్రథమ పౌరుడు అనిపించుకున్నందుకు ఈ గౌరవాల్లో పోతుంది. అదే ఆరణ్యకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ మంత్రభాగాన్ని పరిశీలనం చేసి, అందుకే అరణ్యంలో కూర్చుంటాడు ఋషి, ఏకాంతమునందుండి బాగా మననం చేసి అందులో ఉన్నటువంటి విషయాన్ని గురించి బాగా ఆలోచించి దాన్ని జ్ఞానంగా పరిణితిలోకి తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకునేటటువంటి ప్రక్రియ చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి జ్ఞానం పొందడానికి కారణమవుతుంది. ఆవు పాలు పట్టుకొచ్చారనుకోండి, అయ్యా కోటేశ్వరారు పాలు తాగండి అని తెచ్చారు చెంబుతో, ఇలా పొయ్యండి అన్నాను, ఇలా పాత్ర పట్టాను, ఆ పాత్ర లోపల బూది ఉంది, అయ్యయ్యో దాని నిండా బూడిది ఉందండి, అందులో ఎలా తాగుతారు, పక్కన పెట్టేయండి అని ఇంకో పాత్ర తెచ్చారు. అసలు పాత్రకి శుద్ధి లేకుండా అందులో పదార్థం ఎలా పోస్తారు? పాత్రకి శుద్ధి కావాలి. పాత్రకి శుద్ధి లేనిది కాదు, ఉన్నదే, దానికి తర్వాత మలినం అంటుకుంది. మీరు బాగా గమనించండి, మీ దగ్గర ఒక రాగి పాత్ర ఉంది, నేను దాన్ని మీరు బాగా శుభ్రం చేయండి అని కొంత చింతపండు, కొంత ఉప్పు, దానితో పాటుగా కొంచెం ఆవు పేడ ఇచ్చాను. ఇప్పుడు ఈ మూడు కలిపి రాగి పాత్ర తోమారు మీరు. ఇప్పుడు ఈ రాగి పాత్ర తోమడానికి మీరు ఉపయోగించిన చింతపండు, ఉప్పు, ఆవు పేడ, పోనీ పేడ పక్కన పెట్టండి, ఈ చింతపండు ఉప్పు చారు కాచుకోవడానికి పనికొస్తాయా? మళ్ళీ ఇక పనికిరావు. కానీ దేనికి పనికొచ్చాయి? పాత్ర మెరిసిపోతూ తయారైంది. పాత్ర మెరిసిపోతూ తయారయ్యేటట్టు చింతపండు ఉప్పు చేశాయా? మెరిసిపోతూ ఉన్న పాత్రకి పట్టుకున్న మలినాన్ని పోగొట్టాయా? కొత్తగా మెరిసేట్టు చేయలేదు. ఆ మెరుపు దానికి ఎప్పుడూ ఉంది, ఇప్పుడు ఆ మెరుపుకి అడ్డంగా మలినం వచ్చింది, ఆ మలినం పోయేటట్టు చేసాయి చింతపండు ఉప్పు. మలినం పోగొట్టడానికి ఉపయోగించిన చింతపండు ఉప్పు ఇక ఉపయోగించుకోవడానికి పనికిరావు. అలాగే ఇక్కడ పట్టుకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి పుణ్యకర్మ చేశారనుకోండి, ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యకర్మ? చిత్తశుద్ధి కొరకు. చిత్తశుద్ధి కొరకు కర్మ చేశారనుకోండి, అందుకే ఇష్టాపూర్తములను ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి. ఇప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి ఏర్పడింది. చిత్తము శుద్ధి పొందితే ఏదో ఒకనాడు ఈశ్వరుడి కారుణ్యము కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్పడం కష్టం, ఎప్పుడో కలుగుతుంది. కలిగిన ఉత్తర క్షణంలో జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగితే అంతటా ఉన్నది బ్రహ్మమే అన్నది ఇరుకలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అది ఎప్పుడు కలుగుతుందన్నది చెప్పలేం. అది భక్తితో కర్మాచరణం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అన్నం ఉండేవాడు ఏం చేస్తాడు? ఓ కుక్కర్ తీసుకొస్తాడు, కుక్కర్ శుభ్రంగా కడుగుతాడు, అందులో నీళ్లు పోస్తాడు, ఓ డబ్బా బియ్యం పోస్తే 2 డబ్బాలు నీళ్లు పోస్తాడు, ఆ కుక్కర్ మీద మూత పెడతాడు, దాని మీద ఓ గ్యాస్కెట్ పెడతాడు, పెట్టి మూత పెడతాడు, మూత పెట్టి దాని మీద కూత వేసే పరికరాన్ని పెడతాడు, 4 వైపులా కొట్టి చూస్తాడు, అగ్నిహోత్రం మీద పెడతాడు, అగ్ని వెలిగిస్తాడు, లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నం మెతుకు ఎప్పుడవుతోందో తెలుసుకుంటాడా? అక్కర్లేదు. అన్నపు ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోగానే కుక్కరే కూసేస్తుంది, అగ్ని ఆపేస్తాడు. కుక్కర్ని పెట్టేటప్పుడు అశ్రద్ధగా పెట్టారనుకోండి, మూత పేలిపోతుంది.
కర్మ చేసేటప్పుడు భక్తితో, భక్తితో అన్న మాటకు అర్థం ఏమి అంటే పరమేశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా, అది ధర్మం. అలా బ్రతికిన వాడికి చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలుగుతుంది. ఆ చిత్తశుద్ధికి ఉపకరణముగా వేదమంత్రం మారడాన్ని ఆరణ్యకం అంటారు. ఆరణ్యకం తర్వాత ఉపనిషత్తు వస్తుంది. అందుకే ఉపనిషత్తు జ్ఞానభాగం, గురు శిష్య సంవాదంగా ఉంటుంది. అటువంటి వేదము సమస్తమునకు ఆలవాలం. ఇహమునందు సుఖానికి కానీ, పారలౌకిక సుఖానికి కానీ, జ్ఞానానికి కానీ, పునర్జన్మ లేకుండా ఉండడానికి కానీ, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడానికి కానీ, జీవితాన్ని శాంతియుతంగా ఉంచుకోవడానికి కానీ అందరూ వేదాన్ని నమ్మి బ్రతికారనుకోండి, ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు. అందరూ వేదధర్మాన్నే పాటిస్తే వేరొకడికి ఉపకారం ప్రత్యేకం అక్కర్లేదు, పరమ ప్రశాంతంగా పరమ శాంతియుతంగా అయిపోతుంది జీవితం. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద రాస్తూ ఒక మాట అన్నాడు. ఏదో ఎంత చమత్కారంగా చెప్పాడంటే, ధర్మం అన్న మాటని అక్కడ బాతుల్ని తీసుకెళ్ళి నది ఒడ్డున పెట్టి ఓ చిన్న తడిక కడతారు, చిన్న దడి ఓ ఇంతెత్తు ఉంటుంది, అవి దూకి వెళ్ళవు బాతులు, వదిలేస్తారు. అందులో ఓ బాతు వెళ్ళి ఒక్క బాతు ఎందుకో తడికి దూకేసి పడుకుంది. ఆ కాలవ కట్టున వెళ్ళిపోతున్నాడు ఒక రైతు. ఆయన అనుకున్నట్ట, అరే రే, ఎవరో పంతులు గారు తెల్లవారకట్ట నదిలో స్నానం చేశాడు, నదిలో స్నానం చేసి ఆ తడిబట్ట విప్పేసి పొడిబట్ట కట్టుకుంటాడు అంటే అందులో ఎంత ధర్మం ఉంది? స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయకూడదు, వేదంలోనే ఉంది ఆ మాట. సూర్యుని యొక్క కిరణముల యందే మలినము, వాయువు, నీరు, అగ్ని నాలుగు ఉంటాయి. ధర్మానుష్ఠానం లోకంలో తగ్గిపోతే అగ్నితో కూడుకున్న వర్షం పడుతుంది అని ఉంది వేదంలో. మెరుపులు, ఉరుములు, పిడుగులు ఎక్కువ పడతాయి. కాకుండా ధర్మాన్ని అందరూ పాటిస్తే వర్షం పడుతుంది. వ్యక్తుల యొక్క ఆయుర్దాయం ఎందుకు తొందరగా తగ్గిపోతుంది అంటే వేదం చెప్పింది, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే నీటి యందు ఉన్న అగ్ని రోగరూపంలో దహించేస్తుంది అవతలవాడి శరీరాన్ని అని. నీటి యొక్క అధిదేవత వరుణుడు, జలాధిదేవత అయిన వరుణుని పట్ల అపచారమే దిగంబర స్నానం చెయ్యడం. ధర్మాన్ని ధర్మంగా పాటించాలి. బ్రాహ్మణుడు స్నానం చేశాడంటే లోకానికి ధర్మం చెప్పవలసిన వాడు. ఆయన స్నానం అంటే తల మునక వేసేటట్టుగా చెయ్యాలి, చెంబుతో నీళ్లు తీసిపోసుకోవడం కాదు. అందుకని నదికి వచ్చి స్నానం చేశాడు, తడిబట్ట వదిలేశాడు, పొడిబట్ట కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ తడిబట్టను ఏం చేస్తాడు, ముద్ద కింద కింద పడుతుంది అది, కింద పడిన ముద్ద కింద కింద పడిన బట్ట తీసి జాడించుకుని పట్టుకుపోతాడు. ఎవరో ఒక ఆయన మర్చిపోయి వెళ్ళిపోయాడు, ఆ తెల్లటి బట్ట పంచి అక్కడ ఉండిపోయింది. ఆ వెళ్ళిపోతున్నటువంటి రైతు చూశాడు, అరే రే, అగ్రహారంలో పంతులు గారు ఎవరో స్నానం చేసి బట్ట విడిచిపెట్టేశారు, కాబట్టి ఇప్పుడు నేను ఆ బట్ట పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయాలి, అగ్రహారానికి పెట్టుకెళ్ళి అయా పంతులు గారు ఎవరిది పంచా అని అడిగితే ఎవరో ఒకరు గుర్తుపడతారు అని గబగబా పంచ పంతులు గారిది అనుకుని వచ్చి పట్టుకోబోయాడు, అది బాతు కదిలిపోయింది అన్నారు కృష్ణదేవరాయలు గారు. అంటే ఒక బాతుని అడ్డుపెట్టి, పడుకున్న బాతుని అడ్డుపెట్టి ఆముక్తమాల్యదా కాలన్నాడు ధర్మం ఎలా ఉందో చెప్పాడు కృష్ణదేవరాయలు వారు. వేదధర్మాన్ని చూపిస్తారు. అది రచన చెయ్యగలిగినటువంటి వాడికి వేదమునందు అనురక్తి ఉండాలి, వేదము తెలిసినవాడయి ఉండాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియలి కట్ట అని పుస్తకం రాశారు, అంతా వేదధర్మమే, సాంఘిక నవలలా ఉంటుంది. కానీ అసలు ఏకపత్ని వ్రతం అంటే ఏమిటో మీరు చెలియలి కట్ట పుస్తకం చదవాలి. అలాగే వేయి పడగలు రాశాడు మహానుభావుడు, సహస్ర ఫణ్, అది వేదధర్మం. వేయి పడగలు అద్భుతమైనటువంటి సాంఘిక నవల, కానీ అది ఉన్నదంతా వేదధర్మమే అందులో. కాబట్టి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తారు. ఎక్కడ ఏది ధర్మమో ఆ ధర్మమును పాటించడం అంటే వేదము తెలుసుకుంటేనే. వేదము తెలియనప్పుడు స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ఇవి పట్టుకున్ననాడు, చేసిన ప్రతి పని ధర్మచట్రంలోకి ఇముడుతోందో లేదో చూసుకున్ననాడు. ధర్మచట్రంలోకి ఇమిడిందా, నువ్వు నిచ్చిన పైకెక్కావు, ధర్మచట్రంలోకి ఇమడలేదా, కిందకి దిగావు. ఒక్కటే గుర్తు, తాటిని ఇలా తిప్పితే కట్టేశాను, అదే తాటిని ఇలా తిప్పితే విప్పేశాను.